दिवंगत नेता उम्मडी आंध्रप्रदेश माजी मुख्यमंत्री तमिलनाडु माजी गवर्नर कोनजेटी रोसय्यकु आंध्रप्रदेश असेंब्ली साक्षिगा अवमानं जरगडंपै निरसन गलालु विनिपिस्तुन्नायि। आंध्रप्रदेश असेंब्लीलो कोनजेटी रोसय्यकु निवाळुलु अर्पिंचि समुचित गौरवं इव्वालनि सगटि पौरुडु कोरुकुंटुन्नाडु। पूर्ति विवरालोकि वेळ्ळते नेल्लूरु जिल्ला कावळि दिवंगत माजी मुख्यमंत्री तमिलनाडु माजी गवर्नर कोनजेटी रोसय्यकु आंध्रप्रदेश असेंब्ली साक्षिगा अवमानं जरिगिंदनि आर्यवैश्य ऐक्यवेदिक गांधी విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన కార్యక్రమం చేపట్టారు। సుమారు 16 సార్లు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మంత్రిగా వివాదరహితుడిగా రోసయ్య చరిత్రలో నిలిచారన్నారు। రోసయ్య పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు। ప్రభుత్వం తప్పు తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రోసయ్యకు నివాళులు అర్పించాలని డిమాండ్ చేశారు। కొనజేటి రోసయ్య పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు ఆర్యవైశ్య ఐక్యవేదిక తలపెట్టిన నిరసన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలియజేసింది। కావల్లో ఉండే ఆర్యవైశ్య నాయకులందరూ భుజాలు దౌడుకున్నారు। ఏం చేస్తున్నారు ఈ రోజు మాట్లాడలేరా? అంత భయమా? సూటిగా ప్రశ్నిస్తున్నాం, అంటే మీరు ఏదో గొప్పలు చెప్పుకోవడానికైనా కులాన్ని అడ్డం పెట్టుకునేది సమస్య వస్తే పోరాడే తత్వం లేదా? ఎవరికో ఎవరికోసం పోరాడమని చెప్పటంలా బాధ్యతగా వ్యవహరించమని చెప్తున్నాం। ఏం చేస్తున్నారు? కావలి గాంధీ అని ఎవరికో ఆయనకి పేరుంది, ఇంకొక ఆయనేమో సీనియర్ నేత, ఏరు వీళ్ళు? ఒంగోలులో ఒక గుప్తా గారి సుబ్బారావు గుప్తా అనేది దాడి జరిగితే ఆ రోజు ప్రశ్నించాల, ఈరోజు రోసయ్య గారు జరిగితే చేయలే, ఇలా ఏంది? ఏదో జర్నలిస్టు సంఘీభావం తెలిపారని పార్టీ రంగులు ఏమి మాట్లాడారు? అన్ని పట్ల అన్ని విషయాల పట్ల సమగ్రంగా స్పందించాల్సిన బాధ్యత నాయకులు అని పిలువబడే వాళ్ళందరికీ ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రేపు జరిగే శాసనసభలో ఆయనకి రోసయ్య గారికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి తమ పొరపాట్లను సరిదిద్దుకోవాలని మనవి చేసుకుంటున్నాం। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారు తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొనజేటి రోసయ్య గారికి సరిపోయి తర్వాత ఈ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టలేదు। 16 సార్లు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత మన వాసవి మాత ముద్దుపెట్ట రోసయ్య గారికి దక్కింది। అలాగే వీరి తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా అత్యంత సన్నిహితుడు మన రోసయ్య గారు। అటువంటి వ్యక్తిని ఈ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టలేదంటే మన ఆర్యవైశ్యులపై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చిన్నచూపు ఉందో గమనించగలరని కోరుకుంటూ, కేవలం మన ఆర్యవైశ్యులకే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి చాలా చింతిస్తున్నారు। దీనిని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అసలు సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని ఆర్యవైశ్య ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం।